జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని ఆరోపించింది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందని వాపోయింది. తాను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు తీసుకువెళ్లిందని చెప్పింది సుమలత. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని, పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసిందంటోన్న సుమలతతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. నర్సింగ్ పిఎస్ కు జానీ మాస్టర్ వైఫ్ వచ్చారు, ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, ఏం చెప్తున్నారు మేడం? ఇప్పుడు జానీ గారు మిస్ అవుతా ఉన్నారు, మీరు జానీని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తారని కూడా మీరు ఎప్పుడు అనుకున్నారు? ఇదైతే అనుకోకుండానే జరిగింది. వాంటెడ్లీ ఆమె కావాలనే పెట్టింది. ఏం ఆశిస్తుందో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలియట్లేదు. గాడ్ నోస్ అండి. ఎందుకంటే అది చిన్నది ఏదో కాదు, ఇది చాలా పెద్ద ఎలిగేషన్, రాంగ్ ఎలిగేషన్ చేశారు. దాన్ని కోర్టులోనే డిసైడ్ చేసుకుని బయటకు వస్తారు. జానీ మాస్టర్ ఏదో నిజం ఒప్పుకున్నారు, అంగీకరించారు, అదంతా రాంగ్. అంగీకరించారు అనేది ఏం లేదు. మీరు జానీ మాస్టర్ ని పెళ్లికి ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నారు, చాలా స్వయం కృషితో కష్టపడి ఇంత పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలో, అటు టాలీవుడ్ లో గానీ బాలీవుడ్ లో గానీ తన మార్క్ సాధించుకుంటున్నటువంటి టైంలో ఈ రోజు ఇలాంటి ఆరోపణలు ఎలా అనిపిస్తుంది? బాధాకరం కదండి, మాకే కాదు ఆయన ఫ్యాన్స్ కి. చాలా మంది నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, ఇది ఇలా చేయడం తప్పండి, అమ్మాయి ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు, ఏదో సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఏదో అంటున్నారు. కానీ మరి ఎందుకు పెట్టింది అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా. అంటే సడన్ గా ఇలా వచ్చి ఎఫ్ఐఆర్ లోపల వెళ్ళడం అంతా మాకే అర్థం కావట్లేదు. కానీ కోర్టు అనేది ఎప్పుడు న్యాయం వైపు ఉంటుంది, అదే డిసైడ్ చేస్తుంది. తన పర్ఫార్మెన్స్ నచ్చి నేను అవకాశాలు ఇచ్చాను, నాతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను, కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అనుకోలేదని జానీ మాస్టర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. 100% మన దగ్గర ఒక శిష్యురాలు స్టూడెంట్ గా ఉన్న అమ్మాయి సడన్ గా ఈరోజు వచ్చి నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు అని అంటే ఎలా నమ్ముతారు చెప్పండి? ఎవరైనా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఏదైనా ఒక ఇంటర్వ్యూలో తెలుస్తుంది కదా. మళ్ళీ ఇంటర్వ్యూస్ లో నాకు జానీ మాస్టర్ దిగా చేయడం అదృష్టం అని చెప్తుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్తుంది. సో ఏది నమ్మాలి? అది నమ్మాలా, ఇది నమ్మాలా? అది మనమే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఆమె వీడియోస్ ఇప్పుడు అన్ని వస్తున్నాయి కదా, సో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉండింది, మాస్టర్ దగ్గర వర్క్ చేయడం ఎంత అదృష్టం, నాకు మాస్టర్ లైఫ్ ఇచ్చారు అని చెప్పింది. సడన్ గా ఈరోజు నన్ను వేధించాడు అని చెప్తుంది. సో అది నిజమా, ఇది నిజమా? జానీ మాస్టర్ చాలా గొప్పోడని, జానీ మాస్టర్ వేసిన స్టెప్లకు చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు ఈరోజు బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇండస్ట్రీలో. కొంతమంది జానీ మాస్టర్ కు నెగిటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా నచ్చాలి అని ఏం రూల్ లేదండి. పడని వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు. పడిన వాళ్ళ వల్ల ఈరోజు లోపల ఉండాల్సి వస్తుంది. అది ఎవరనేది మాకే అర్థం కావట్లేదు. ఆమె పెట్టింది, ఎందుకు పెట్టింది అనే క్లారిటీ మాకే లేదు. ఫస్ట్ థింగ్, ఆ అమ్మాయికైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా మీకు సహకరిస్తున్నారా కొంచెం, అంటే ఏదైనా సింపతి చూపించారా? సహకరిస్తారు అంటే ఎవరైనా కూడా వాళ్ళ మీద మచ్చ వాళ్ళే క్లియర్ చేసుకునే లాంటి ఆపర్చునిటీ ఇది. అంటే నిజంగా, అంటే మన మీద పడింది, మన మీద అన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు అనేది కాకుండా మనది మనం క్లియర్ చేసుకునే కాన్ఫిడెన్స్ మనకుంది. మేడం, జానీ మాస్టర్ షాక్ లో ఉండొచ్చు అంటే అమ్మాయి ఇలా కంప్లైంట్ చేసేసరికి, బట్ మీరు కూడా అమ్మాయిని చూస్తూ వచ్చి ఉంటారు, ఇలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అంటే అసలు అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉండేది? సడన్ గా చేంజ్ అయిందా లేకపోతే ఎవరైనా వెనక ఉండి నడిపించారు? అండి, ఆ అమ్మాయి నుంచి అసలు మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరో చెప్పుడు మాటలు ఏమైనా మేబీ విని ఉండొచ్చు. స్టార్టింగ్ అంతా బాగానే ఉండేది, మధ్యలో నుంచే కొంచెం ఈ చేంజెస్ వచ్చి 1.5 ఇయర్ అయిపోయింది ఆమె మా దగ్గర నుంచి వెళ్ళిపోయి కూడా. మరి మోర్ దాన్ 1.5 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు కేసు పెట్టింది అనేది మాకు క్వశ్చన్ మార్క్. ఒక పెద్ద హీరో ఉండి నడిపిస్తున్నాడు అనేవి కూడా టాక్ సోషల్ మీడియాలో ఉన్నాడు. చేయదలుచుకోలేదండి, ఎందుకంటే దీనికి నేను ఒకటి చెప్తే మీరు ఇంకొక థంబ్నైల్ వేస్తారు కాబట్టి. ఎలా ఉన్నారు మేడం జానీ? బాగున్నారు, బాగున్నారు. అంగీకరించలేదు, అందరు రాస్తున్నారు అంగీకరించారు అంగీకరించారు, అంగీకరించలేదు ఆయన తప్పుని. అంటే ఆయన చేసిన తప్పు, నేను తప్పు ఒప్పుకుంటున్నాను అనే ఏవో మీడియాలో రాస్తున్నారు కదా, అదంతా రాంగ్. ఆయన ఏం ఒప్పుకోలేదు, ఆయన తప్పు చేయలేదు. కస్టడీలో ఏమైనా చెప్పాడు అని మీకు ఏమైనా తెలిసిందా? ఏమైనా ఉంటే కదండి చెప్పడానికి, ఏమైనా జరిగితే కదా చెప్పేది. ఏం చేయనప్పుడు ఏం చెప్తారు? నార్మల్, అది కూడా జస్ట్ ఫార్మాలిటీకి అంతే, వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ. సో జానీ మాస్టర్ ది 3వ రోజు కస్టడీ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం జానీ మాస్టర్ వైఫ్ కూడా తనకు లంచ్ బాక్స్ తీసుకుని వచ్చింది, పోలీసులు అలో చేశారు. లోపల తన కోసం చికెన్ కర్రీతో పాటు రసం కూడా తీసుకొచ్చాను అని జానీ మాస్టర్ వైఫ్ చెప్తుంది. కానీ జానీ మాస్టర్ ఈరోజు మేము ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాం అనుకోలేదని కూడా తను ఆవేదన చెందుతున్నారు. కావాలనే కుట్రపూరితంగానే ఈరోజు జానీ మాస్టర్ పైన కేసులు పెట్టారు. వెనక ఉండి ఎవరో నడిపిస్తూ ఉన్నారు ఇదంతా. జానీ మాస్టర్ ఎలాంటి తప్పుకు పాల్పడలేదు, అమ్మాయి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తూనే ఇలా కంప్లైంట్ చేసింది. సో ఒక్కసారిగా ఒక 1 ఏడాదిలోనే పూర్తిగా చేంజ్ అయింది కాబట్టి ఇవన్నీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి కుట్ర, జానీ మాస్టర్పై వస్తున్నటువంటివన్నీ కూడా అవాస్తవమైనటువంటి ఆరోపణలే అని చెప్తున్నారు జానీ మాస్టర్ వైఫ్. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్ ఎన్టీవీ నర్సింగ్ పిఎస్ నుంచి.